హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ టు లోకల్ హబ్ ఛానల్ రోజు మనం టీఐఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్డేట్స్ ని చూద్దాం ఎస్జిటిలు అలానే స్కూల్ అసిస్టెంట్ల వివరాలను ఆగస్ట్ ఇరవై టిఐఎస్ టీఐఎస్ వెబ్సైట్లో అప్డేట్ చేయమని డిఎస్సి వారు ఉత్తర్వులు ఇచ్చారు దానికి సంబంధించి మనం మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిపార్ట్మెంటల్ టెస్ట్ వివరాలు డెమోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేయాలో ఆన్లైన్ నుంచి మన టిఐఎస్ను పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసే పూర్తి విధానాన్ని అలానే తప్పులు ఏమైనా ఉంటే ఏ విధంగా టీఐఎస్లో ఎడిట్ చేయాలో పూర్తి విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ అప్డేట్స్ ఎంఆర్సీలో లేదా హై స్కూల్ లాగిన్లో చేయాల్సి ఉంటుంది ముందుగా మన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే గిడిఓ గారికి వాటి ప్రూఫ్ చూపించి వాటిని కరెక్ట్ చేసుకోవాలి ముందుగా మన వివరాలు సిఎస్సి వెబ్సైట్లో ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం క్రోమ్ ఫైర్ఫాక్స్ వంటి ఏదైనా బ్రౌజర్లో సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకు యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇందులో క్లిక్ హియర్ ఫర్ సిఎస్సి పోర్టల్ అని కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేయాలి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు మెనూ బార్లో లాస్ట్లో లాగిన్ అని కనిపిస్తుంది చూసారా ఈ మెను బార్లో మనకి లాగిన్ అని ఉంది కదా లాగిన్పై క్లిక్ చేయాలి లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకి లాగిన్ ఫామ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనం లాగిన్ క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేయాలి అయితే ఇక్కడ మనకి యూజర్ నేమ్గా మన స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్గా మనం సిఎస్ఈ లాగిన్కి ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ టూల్ బార్ ఉంది కదా ఈ టూల్ బార్లో డాష్ బోర్డ్ పక్కన ప్రాసెస్ అని ఉంది ఈ ప్రాసెస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు టీచర్ కార్డ్ డీటెయిల్స్ అని ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ టీచర్ కార్డ్లో మన యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఈ బటన్పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఇలా డౌన్లోడ్ అయిన లో టీచర్ కార్డ్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి ఇందులో ముందుగా పర్సనల్ డీటెయిల్స్ నేమ్ సర్ నేమ్ డిజిగ్నేషన్ ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ వర్కింగ్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ మండల్ వర్కింగ్ విలేజ్ అలా ఫాదర్స్ నేమ్ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మ్యారటల్ స్టేటస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లోకల్ ఆర్ నాన్ లోకల్ డిజిబిలిటీ ఏదైనా ఉందా లేదా అనేది ఉంటే పర్సంటేజ్ ఎంత అని ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ డిఎడ్ బిఎడ్ ఇలా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ పూర్తి వివరాలతో చూడొచ్చు పాస్ డియర్ మన హాల్ టికెట్ మార్క్స్ స్కోర్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా మన ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ ఏంటి ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ మనకి ఏమైనా ప్రమోషన్ వచ్చి ఉంటే మనకి ఇక్కడ ఆ ప్రమోషన్ డీటెయిల్స్ ఉంటాయి ఒకవేళ లేనట్లయితే నో అని ఉంటుంది నెక్స్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ మనం ఒకవేళ రాసి ఉండి పాస్ అయినట్లయితే వాటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఒకవేళ క్వాలిఫై అయ్యి ఉండి కూడా మనకు ఎంటర్ కాకపోతే ఆ వివరాలను కూడా మనం ఎంటర్ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇందులో ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు వారితో రిలేషన్ ఏంటి వారి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి నెక్స్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మనం ఇంటర్ డిస్ట్రిక్ట్లో కానీ ఏమైనా వచ్చినట్లయితే ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి జనరల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు వాటి వివరాలు కూడా లేనట్లయితే మనం వాటి వివరాలను కూడా ఇక్కడ ఎంటర్ చేయించుకోవచ్చు అలానే స్పౌస్ డీటెయిల్స్ మన స్పౌస్ డీటెయిల్స్ ఏమైనా ఎంట్రీ ఉన్నట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి ఈ విధంగా మన టీచర్ కార్డులో పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అలానే మనకు హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం వెరిఫై చేసుకుని అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కాపీల్ని మన డీడీఓ గారికి సబ్మిట్ చేస్తే వారి లాగిన్లో ఎడిట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంత ఈజీగా టీచర్ కార్డ్ డీటెయిల్స్ ని డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి